హాయ్ ఫ్రెండ్స్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పేరు విన్నారా ఇది మన ప్రధాన మోదీ గారు పెట్టిన స్కీమ్ ఈ పథకం గురించి అందరికీ ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఈ పథకం కింద ప్రభుత్వం మనకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది అండ్ ఆ ట్రైనింగ్కి వెళ్ళినందుకు రోజుకి ఐదు వందలు ఇస్తుంది అండ్ దానితో పాటు పదిహేను వేలు విలువైన టూల్ కిట్ని కూడా ఇస్తుంది దీనికి అప్లై చేసిన వాళ్ళ అందరికీ కేవలం నలభై పైసలకే మూడు లక్షల వరకు లోన్ని ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక టైలరింగ్ చేస్తుంటే మీకు ఫ్రీగా కుట్టు మిషన్ ఇస్తారనమాట అండ్ మీరు గనక వేరే వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు అయితే మీకు సంబంధించిన టూల్ కిట్ని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు దాని విలువ అయితే పదిహేను వేలు అది కూడా ప్రభుత్వం వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో అసలు ఈ స్కీమ్ ఏంటి ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు ప్రాసెస్ ఏంటి ఇదంతా ఈ వీడియోలో వివరంగా చెప్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పథకం పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అండ్ ఈ స్కీమ్ని సెవెంటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీన లాంచ్ చేశారు అండ్ పథకానికి ఇరవై ఇరవై ఎనిమిది వరకు అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కుదరదు ఈ పథకానికి ప్రభుత్వం పదిహేను వేల కోట్లు కేటాయించింది ఈ పథకానికి ఎవరు మాత్రమే అర్హులో ఇప్పుడు తెలుసుకుందాము వడ్రంగి పడవలు చేసేవాళ్ళు కమ్మరి వాళ్ళు గోల్డ్ స్మిత్ కుమ్మరి శిల్పి అంటే బొమ్మలు తయారు చేస్తారు కదా వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు తాపీ పని చేసేవాళ్ళు బుట్ట చేప చీపుర్లు తయారు చేసేవాళ్ళు బొమ్మలు చేసేవాళ్ళు హెయిర్ కటింగ్ చేసేవాళ్ళు పూలదండలు చేస్తారు కదా వాళ్ళు చాకలు వాళ్ళు టైలరింగ్ చేసేవాళ్ళు అంటే బట్టలు కుట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళిపోయి అప్లై చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్స్ని ఇవ్వాలి ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అడ్రస్ ప్రూఫ్ ఈ అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డునైతే ఇవ్వచ్చు అండ్ ఈ రేషన్ కార్డులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్ కేస్ మీ రేషన్ కార్డులో ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ని కనుక కట్టి ఉంటే ఈ స్కీమ్కి అర్హులు కారు అది ఒక వన్ మంత్ బ్యాక్ కానీ ఎప్పుడైనా సరే ఐటీ రిటర్న్స్ని మాత్రం కట్టి ఉంటే ఈ పథకానికి అయితే అర్హత లేదు అండ్ ఈ స్కీమ్కి అప్లై చేసే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఎయిటీ ప్లస్ ఉండాలి పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు అయ్యి ఖచ్చితంగా ఉండాలి అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ రేషన్ కార్డ్ దాంట్లో అయితే ఎవ్వరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు సపోజ్ మీరు ఉన్నారు మీ పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే అండ్ వాళ్ళు మీ రేషన్ కార్డులో కనుక కలిసి ఉంటే పథకానికి అర్హులు కారు మీరైతే అప్లై చేసుకోవడానికి కుదరదు అండ్ మీ ఫోన్ నెంబర్ అయితే ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండాలి ఎందుకంటే ఓటీపీ పర్పస్ కోసం ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలి అండ్ మీరు తంబ అయితే వెయ్యాలి మీ తమ్ము ఉంటుంది కదా అది సరిగ్గా పడుతుందో లేదో కూడా చూసుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా కావాలి మీరు ఇచ్చే బ్యాంక్ పాస్బుక్కే వాళ్ళు మనీ వేస్తారు సో ఏమైతే మీరు బ్యాంక్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ పాస్బుక్కే తీసుకొని వెళ్ళండి అప్లై చేసే ముందు మీ డాక్యుమెంట్స్ని కనుక తీసుకొని మీ సేవాకి వెళ్తే వాళ్ళే మొత్తం అప్లై చేసి పెడతారు అండ్ అప్లై చేసిన తరువాత మీ అప్లికేషన్ని మీ ఊర్లో ఉన్న సచివాలయానికి పంపిస్తారు సచివాలయం వాళ్ళు అయితే మన అప్లికేషన్ని వెరిఫై చేస్తారు మన డీటెయిల్స్ అండ్ మనం ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ని డీటెయిల్డ్గా చూసి ఈ లోన్కి ఎవరెవరైతే అర్హులో అనేది వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు ఈ యొక్క స్కీమ్కి ఎవరెవరు అర్హులో ఎవరెవరు కారో అనేది ఇక్కడ ఫైనలైజ్ అవుతుంది అండ్ ఆ తర్వాత ఆ అప్లికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకైతే పంపుతారు ఫైనల్గా వాళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ స్కీమ్కి అర్హులో ఎవరెవరైతే ఈ స్కీమ్ ఈ పథకానికి అర్హులు అనేది ఫైనలైజ్గా లిస్ట్ తీస్తారు వాళ్ళకైతే సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్ని ఇస్తారు అనమాట ఓకే ఫైన్ ఇక్కడ దాకా బాగానే ఉంది ఈ పథకానికి అప్రూవల్ వచ్చినట్లయితే మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్కి వెళ్తే మనకి ప్రతిరోజు ఐదు అయితే ఇస్తారు ఇలా ఫైవ్ డేస్ అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఈ పథకానికి ఎవరెవరైతే ఫైనల్గా అప్రూవల్ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఆ ట్రైనింగ్కి ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఈ ఫైవ్ హండ్రెడ్ ప్రతిరోజు అనేది మొత్తం ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ప్రతిరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కంప్లీట్ ఫైవ్ డేస్ అయినాక మొత్తం కలిపి ఒకేసారి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు ఈ ట్రైనింగ్ని ట్రైనింగ్ సెంటర్స్లో ఇస్తారన్నమాట ఎలా ఈ ఫైవ్ డేస్కి కూడా మీకు ఇంకా ట్రైనింగ్ సరిపోలేదు అని వాళ్ళు కనుక అనుకున్నట్లయితే మీకు ఫిఫ్టీన్ డేస్కి అయితే ట్రైనింగ్ ఇస్తారు అండ్ ఆ ఫిఫ్టీన్ డేస్కి కూడా ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ చెప్పున మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు ఆ మీ మనీ మొత్తం ఒకేసారి బ్యాంక్లో వేస్తారు ఈ ఫిఫ్టీన్ డేస్కి ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ చెప్పున మొత్తం ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో మొత్తం మనీ ఒకేసారి వేస్తారు ట్రైనింగ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు టూల్ కిట్ ఇస్తారు దాని విలువ వచ్చేసరికి పదిహేను వేలు అది కూడా ఫ్రీగా ఇస్తారు మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనికి తగిన టూల్ కిట్ ఇస్తారు ఇన్ కేస్ మీకు టూల్ కిట్ని ప్రొవైడ్ చేయలేకపోతే మీకు పదిహేను వేలు విలువగలుగా ఈ వాచర్ ఇస్తారనమాట అండ్ దీనికి ఖచ్చితంగా మీ యొక్క టూల్ కిట్ని కొనటానికే ఉపయోగపడేలాగా ఇస్తారు మీరు ఆ పదిహేను వేలని మీ అవసరాలకి వాడుకోవడానికి కుదరదు అనమాట మీరు ఓన్లీ ఈ ఈ వోచర్ని మీకు సంబంధించిన టూల్ కిట్ని కొనుక్కోవడానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఈ ఈ ఓచర్ని అయితే ఇస్తారు అది కూడా పదిహేను వేలు అమౌంట్ కలిగిన ఓచర్ని మీకైతే ఇస్తారు మీరైతే ట్రైనింగ్ నేర్చేసుకున్నారు అండ్ వాళ్ళు పదిహేను వేలు టూల్ కిట్ని ప్రొవైడ్ చేయటమో లేకపోతే పదిహేను వేలు విలువగలిగిన ఈ ఓచర్ని ప్రొవైడ్ చేయటమో చేస్తారు నెక్స్ట్ మీకు గనక ఒకవేళ బిజినెస్ పెట్టాలి సొంత బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన కనుక ఉంటే అది స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అది కూడా మీకు గవర్నమెంటే ఇస్తుంది రుణం రూపంలో అండ్ వీళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో అయితే వన్ ల్యాక్ ఇస్తారు ఫ్రీగా అనుకుంటున్నారా కాదు ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనగా నలభై పైసలు మాత్రమే మీకు పడుతుంది టెన్ వచ్చేసరికి ఎయిటీన్ మంత్స్ ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఎయిటీన్ మంత్స్ టెన్ ఇయర్ అండ్ మనమైతే ఈ ఎయిటీన్ మంత్స్లో ఈఎంఐ కట్టేశాము వన్ ల్యాక్ అయితే క్లియర్ అయిపోయింది అండ్ మీకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఇన్ కేస్ ఈ వన్ ల్యాక్ సరిపోకుండా మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అది కూడా రెండో విడతలో దాని కింద టూ ల్యాక్స్ అయితే ఇస్తారు సేమ్ పర్సెంట్ సేమ్ అదే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అండ్ ఈసారి టెన్ వచ్చేసరికి మాత్రం కొంచెం పెరిగిద్ది థర్టీ మంత్స్ కట్టాలన్నమాట సేమ్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ని కానీ టెన్ వచ్చేసరికి థర్టీ మంత్స్ కట్టాలి సో ఈ విధంగా అయితే ఈ స్కీమ్ వర్తిస్తుంది మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన దగ్గర నుంచి రుణాలు ఇచ్చిన దగ్గర నుంచి తర్వాత బిజినెస్ పెట్టే వరకు వాటే చేస్తారు సో ఈ విధంగా ఈ పథకం అనేది వర్క్ అవుతుంది మీరు గనక ఈ పథకానికి అర్హులు అయితే ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే మీ సేవకి వెళ్ళి అప్లై చేసేసుకోండి బిజినెస్ పెట్టే ఆలోచన కనుక ఉంటే వీళ్ళు ఇచ్చే రుణం అనేది చాలా బాగా యూస్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్